سابق وزیر اور سیدی پیٹ کے رکنی اسمبلی ہریش راؤ نے حلقے پارلیمان میدک کے بی آر ایس امیدوار کی حمایت میں میدک حلقے میں منعقدہ بی آر ایس کے اجلاس میں شرکت کی. اس موقع پر منعقدہ اجلاس سے خطاب کرتے ہوئے ہریش راؤ نے کہا کہ تلنگانہ کی عوام نے کانگریس کے وعدوں پر یقین کیا اور اسمبلی انتخابات میں ووٹ دیا. انہوں نے عوام سے سوال کیا کہ ایک بار دھوکہ کھائے کیا پھر سے دھوکے کھائیں گے. انہوں نے کہا کہ حلقے پارلیمان میدک سے بی آر ایس امیدوار وینکٹ رام ریڈی کو لوک سبھا انتخابات میں ایم پی کے طور پر کامیاب بنائے. انہوں نے کہا کہ اگر یقین کر کے ووٹ دینے پر کانگریس والوں نے دھوکا کیا ہے. ہریش راؤ نے کہا کہ کانگریس نے کہا تھا کہ 9 دسمبر کو 2 لاکھ روپے کا قرض معاف کیا جائے گا. انہوں نے کہا کہ انہوں نے دوبارہ یاد دلایا کہ بینک کسانوں کو قرض ادا کرنے کے لیے نوٹس دے رہے ہیں. ہریش راؤ نے جن لوگوں کو 2 لاکھ روپے کی قرض معاف نہیں کیے گئے انہیں بی آر ایس کو ووٹ دینے کی اپیل کی. మోటార్ గాలితే 10,000 ఖర్చు అవుతుంది, ట్రాన్స్ఫార్మర్లు గాలుతున్నాయి. ఇవాళ రైతులకు ఇబ్బంది అవుతా ఉంది. కేసీఆర్ ఉండగా బోరు బండ్లు కలవలే ఊళ్ళల్లో. ఇవాళ కొత్తగా బోరు పొక్కలు వేస్తున్నారు, బాయిలు పూడిక తీస్తున్నారు, మోటార్లు గాలితే పెట్టుబడి ఖర్చు అవుతున్నది. మరి కేసీఆర్ ఉండగా ఎందుకు గాలలే మోటార్లు? కాంగ్రెస్ వచ్చినాక కరెంటు లో వోల్టేజ్ వస్తున్నది, వచ్చిదాని కరెంటు వస్తున్నది, దొంగ రాత్రి కరెంటు వస్తున్నది, గంటకోసారి ట్రిప్ అవుతున్నది. రేవంత్ రెడ్డి మాట్లాడమంటే ఇక మస్తు తడతాడు. ఏ మా దగ్గర కరెంటే పోతలేదు అంటాడు. ఇప్పుడు పోయిందా లేదా కరెంటు మీ ముంగట? మీ ముంగట్టే ఇప్పుడు 20 నిమిషాలు కరెంటు పోయిందా లేదా? ఫ్యాన్లన్నీ బంద్ అయి మీకు ఉప్పర పోసిందా లేదా? మళ్ళీ కరెంటు ఆడబోతుంది. బీఆర్ఎస్ వాళ్ళన్నీ అబద్ధాలు చెప్తున్నారు అని టీవీలలో జోరు మాట్లాడతారు. ఇప్పుడు మీ సాక్ష్యం కదా. మొన్ననే నిజాంపేట పోయిన రామాయణపేట పక్కన, నిజాంపేటలో గిట్లనే నేను మైక్ ఇస్తున్నా, కరెంటు పోయింది. పాపన్నపేటకు వచ్చినా మాట్లాడదామంటే కరెంటు పోయింది. పూట పూట కరెంటు పోతుంది, కోతలు మాత్రం ఫుల్ కోతల రాయిలు వీళ్ళంతా కాంగ్రెస్ వాళ్ళు. కరెంటే పోతలేదంటారు. ఇది పోయింది కాదా? మీరు కాదా సాక్ష్యం? జర మా విలేకరులు గట్టిగా రాయింది భయ్, ఊరికే మీరు మెత్త మెత్తగా రాస్తారు. ఉన్న విషయం రాయండి, నేను అబద్ధం రాయమంటలేదు. ఈ విషయం కూడా ఇలా ప్రజల్లో పెట్టాను. అంటే ఇలా రైతుల విషయంలో ఏదన్నా ఒక్కటన్నా అమలైందా? రైతు బంధు 15,000 అన్నారు, మోసం. వడ్లకు మక్కలకు 500 బోనస్ అన్నారు, మోసం. 2 లక్షల రుణమాఫీ అన్నారు, మోసం. కౌలు రైతులకు 15,000 ఇస్తామన్నారు, వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామన్నారు, 24 గంటల కరెంట్ ఇస్తామన్నారు. అన్ని మోసమే కదా? ఒక్క మాటను నిలబెట్టుకున్నారా? రైతులకు ఇచ్చిన ఒక్క మాటను అమలు చేసిండ్రా? గద్దెనెక్కిండ్రు, రైతులను మాత్రం ఎల్లెల్కెల పడేసింది. మరి ఇప్పుడు మనం అందరం కలిసి ఈ కాంగ్రెస్ వాళ్ళకి గట్టిగా మనం గుణపాఠం చెప్పాలన్నా వద్దా? మీరు ఆలోచన చెయ్యండి. ఒక్క పనినే చేసింది ఆ రైతులకు. నేను ఇంకో మాట అంటే భయ, పాపన్నపేట వాళ్ళు మీరు ఏమనుకోవద్దు. కేసీఆర్ రాకముందు, మన గవర్నమెంట్ రాకముందు, మా శశిధర్ రెడ్డి అంటే అప్పట్లో కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఆ రోజుల్లో ఘనపురం కాలువ నీళ్లు ఇవ్వాలంటే మనం జీబులు కట్టుకొని హైదరాబాద్